తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తారని బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్ వెల్లడించారు. కొందరి కోసమే తెలంగాణ ఏర్పడలేదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని తెలిపారు. ఇక మునుగోడు ఉప్పు పోరులో బీజేపీ విజయం సాధిస్తుందంటున్న బూర నరసయ్య గౌడ్ తో మా కరెస్పాండెంట్ కీర్తన ఫేస్ టు ఫేస్. ఒక ఉద్యమకారుడిగా, ఒక డాక్టర్గా ప్రజల నానుడి తెలిసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది బూరా నరసయ్య గౌడ్ అని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్గా నిన్ననే మన బీజేపీలో జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి కంగ్రాట్స్ చెప్తూ ఆయన మనసులో ఉన్న భావన తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ జాయినింగ్ ఇన్ బీజేపీ. మీ అంత ఆకాంక్ష నెరవేర్చడానికి రిస్క్ తీసుకున్నా. సార్, జనరల్గా మీ గురించి ఎవరైనా చెప్పాలంటే మాలాంటి సామాన్యుల ప్రజల నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల నానుడి తెలిసిన మనిషి కాబట్టి మా వద్దకు వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అధికార పార్టీ లీడర్స్ కానివ్వండి, పొలిటీషియన్స్, వీళ్ళందరూ కలిసి చెప్పేది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారైనా మీరైనా వాళ్ళ స్వభావం కోసమే, వాళ్ళకి ఏదో లాభం ఉంది అందుకే బీజేపీలోకి జాయిన్ అవుతున్నారని చెప్పి ఆరోపణలు ఒక దాని మీద ఒకటి వేస్తూనే ఉన్నారు. మీరు ఆల్రెడీ చెప్పారు అంటే మీకు ఇన్నేళ్ళ మీ ఎక్స్పీరియన్స్లో 8 ఏళ్ళు టీఆర్ఎస్లో ఉండి వీడి బీజేపీలోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం, వాళ్ళని అడగండి. బూర నర్సయ్య ఇక్కడ ఏం స్వలాభం ఉంది? ఖచ్చితంగా స్వలాభం ఉంది. నా ప్రజలు కష్టాలు తీరాలి, అట్టడుగు వర్గాల కష్టాలు తీరాలి. కుల వృత్తులకు నిర్వీర్యం చేశారు. ఫెడరేషన్స్ అన్ని నామరూపకాలు చేశారు. ఒక రూపాయి బడ్జెట్ లేదు, నిధులు లేదు, విధులు లేదు, కార్యవర్గం లేదు. అది నా స్వలాభం, దాని కొరకే వచ్చాను. నేను స్వలాభం లేకుంటే రాను వచ్చిందని ఎందుకంటే ఒకటే టైంపాస్కి వచ్చిందా? నా తెలంగాణ అభివృద్ధి కావాలి. ఎస్సీ ఎస్సీ ఓటీ బీసీ మైనారిటీ లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. రాష్ట్రంతో పాటు కేంద్రంతో నిధులు తేవాలి. ఎస్, దట్ ఈస్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్, నా స్వలాభం. ఐ అగ్రీ. రమ్మను ఎవరు ఆయన మాట్లాడేటోడు? ఎందుకు వాళ్ళు ఎంత అది ఆత్మ గౌరవం కాదు, ఆత్మ వంచన చేసుకుంటా మాట్లాడేవారు. అంటే గెలవడం కోసం ఏ స్థాయి కన్నా దిగజారుతారు అని చెప్పి ఆరోపణలు కూడా వచ్చాయి సార్. రీసెంట్ గా బీజేపీ వాళ్ళే ఇట్లా కార్లో మనీ పట్టుకెళ్తున్నారు, 1 కోటి రూపాయలు దాకా పట్టుకున్నాము, ఈ మునుగుడులో జరిగే ఉప ఎన్నికలో వాళ్ళు పంచబోతున్నారు అని చెప్పేసి టాక్ వచ్చింది. దీని గురించి మీరేం చెప్పబోతున్నారు? పిల్లొచ్చి గుడ్డు ఎక్కరించారు, గుడ్డు వచ్చి పిల్లని ఎక్కరించనట్టుంది. అసలు ఈ తెలంగాణలో సిద్ధాంతాల మీద నడిచే తెలంగాణ రాష్ట్రంలో డబ్బు సంస్కృతి మొదలుపెట్టిందే టీఆర్ఎస్, అవునా కదా? మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారు కదా? ఎస్ ఆర్ నో? ఎస్. దెన్ చాప్టర్ క్లోజ్. ఇప్పుడు టీఆర్ఎస్ ఇన్నేళ్ళు మీరు 8 ఏళ్ళుగా అక్కడ ఉండి ఏదో ఒక అంశం మిమ్మల్ని గట్టిగా పట్టుకుంది బీజేపీకి రావడానికి గల కారణము టీఆర్ఎస్ లో ఒక అవినీతిని మీరు చూశారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళడం జరుగుతుందా, లేకపోతే టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైనా మిమ్మల్ని అంటే సొంతంగా కలిసి పర్సనల్ గా కలిసి మీ పట్ల అంటే బీజేపీ వ్యూహాలు ఏంటి తెలుసుకోవడానికి ఇదంతా జరుగుతుంది అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వీటిని ఎలా అర్థమిస్తారు? బూర నర్సయ్య గారిని వేరెవరు ఈస్ ఎక్కడ ఉన్నా కూడా ప్రజల కొరకు పనిచేస్తాడు. అవకాశం ఒక రాజకీయ నాయకుడిగా వ్యక్తిత్వంతో పనిచేసే అవకాశం టీఆర్ఎస్ లేదు, నాకే కాదు. ఇక నేను చెప్పను, అందులో నా సన్నిహితుల పేర్లు చెప్పను. అత్యంత వాళ్ళు పడుతున్నట్టు మదన నాకంటే 100% ఎక్కువ. వాళ్ళకున్న రక్త సంబంధంతో వాళ్ళు బయటకు రాలేరు, ఇంక్లూడింగ్ ఈస్ ఓన్ డిఎన్ఎస్. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ సొల్లు కబుర్లేదు. లెటర్స్ వర్క్ డిస్కస్ అనే సబ్జెక్ట్, లెటర్స్ డిస్కస్ అన్ సబ్జెక్ట్. నువ్వు ఏది ఫ్లోరైడ్ అన్నావు కదా, నేను చెప్పాను, రెండిట్లో ఏదో ఒకటి తప్పు కదా. మిషన్ భగీరథం అంతమైనావు, చెప్పుకు అంతం కాలేదని చెప్పు, పప్పులో కాలేదు. ఈరోజు ఇక్కడ నుంచి మీరు ప్రచారం మొదలుపెట్టారు, సో ఏ అంశాన్ని గట్టిగా తీసుకొని ప్రతి అంశం రా మునుగోడు నియోజకవర్గ అంశం, ప్రజల అంశం, బీసీల అంశం, ఎస్సీల అంశం, ఎస్టీల అంశం, నాకైతే ఒక బాగా బుక్ రాయొచ్చు, టైం లేదు కానీ బుక్ రాయొచ్చు. నేను తెలుసు కదా మీ ఆర్టికల్స్ ఎట్లా క్లుప్తంగా నేను రాసిన లెటర్ చదివారు కదా, అది చాలు కదా, మీరే అన్ని తెలుస్తాయి. సో ఇది బూర నర్సయ్య గారు చెప్పిన మాట. మునుగుడు ప్రచారం ఈ రోజు ఇక్కడ నుంచే మొదలు కాబోతుంది. ఆయన తీసుకునే ప్రతి అంశం కూడా ప్రజల దగ్గర నుంచి పర్సనల్ గా అంటే ఇంటింటికన్నా వెళ్ళొచ్చు, ఒక సర్వే రూపంలోనన్నా కండక్ట్ చేసి వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు ప్రస్తుతం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి. ఇప్పుడు నల్గొండలో చూసుకుంటే టూరిస్ట్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళ బాధలు తెలుసుకొని బీజేపీ అధిష్టానంతో మాట్లాడి కలిసి చర్చలు ఫలించి అన్ని సక్రమంగా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి అండగా ఉంటాము, ప్రజలతోనే మేము ఉంటామని చెప్పి చెప్పుకొచ్చారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్.
కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమ్మా న్యూస్, హైదరాబాద్.